इंडिया फर्स्ट टाइम दीन तेजन नष्टपरहार अटर का ऐक्चुअल सहाय पुनरावास चर्यल वीट वास्तव में रिलीफ अंड रिहाबिलिटेशन కాబట్టి నష్టపరిహారం అనేది ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు సాధ్యం కూడా కాదు మళ్ళీ రైతు పుంజుకొని మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా సహాయ సహకారాలు అందించాలా అందుకు ఎకరానికి 10,000 రూపాయలు చాలా కాస్ట్లీ మాకు తెలిసింది ఎకరానికి 10,000 రూపాయలు ఫస్ట్ టైం ఇన్ ఇండియా ప్రకటిస్తా ఉన్నా నేను ఇమీడియట్ గా వీళ్ళకు ఇవ్వడం జరిగింది ఒకటి రెండవది నాకు మన ఇక్కడ ఉన్నవాడు మంత్రి గారు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా సీపీఎం సీపీఐ నాయకులు అంతా కూడా కలిసికట్టుగా చెప్పారు ఈ పార్టిక్యులర్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నేను మాట్లాడిన వాళ్ళతో ఇప్పుడు నేను కౌలు కట్టణం సార్ కొందరు పూర్తి కట్టించుకున్నారు కొందరు సగం కట్టించుకున్నారు ఆ రకంగా ఉంది సిఎస్ గారికి ఇంతకు ముందే రిక్వెస్ట్ చేశాం ప్రత్యేకమైన ఆదేశం జిల్లా కలెక్టర్ గారికి ఇస్తా ఉన్నాం ఇచ్చే డబ్బు నేరుగా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిపించి కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి అదే ఆదేశం ఇస్తాను తప్పకుండా ఎడిన ఆదేశాలు ఇస్తాం ఆ రకంగా నిజమైన రైతుంటే ఆయనకే వస్తుంది కౌలు రైతుంటే కౌలు రైతుకు వచ్చే విధంగా ఎందుకంటే పెట్టుబడి వాళ్ళు పెట్టి మునిగిపోయింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్ గా న్యాయం చేస్తాం ఆ రకంగా ఆదేశాలు కూడా ఇస్తాం ఆ రకంగా ఈ సందర్భాన్ని ఎదుర్కొన్నాం మరొక్క మారు రైతులందరికీ నేను విజ్ఞప్తి చేసేది మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు గురికావద్దు రబ్బర్ బంతలాగా తిరిగి ఎగిరే విధంగా జరిగిన నష్టానికి ఏమాత్రం చిందించకుండా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పంటలు గొప్పగా పండించేటువంటి ఆలోచన పోవాలి ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం మీద నడవద్దనేది రైతులు కానీ నా మనవి థ్యాంక్ యూ తప్పకుండా ఈ పార్టీలో దీనికోసం సడలించి ఆదేశాలు ఇస్తాం ఈ కౌలు రైతు దాని గురించి కూడా దానిలో ప్రొవిజన్ పెడతాం తప్పకుండా అందుకే దాన్ని రివైజ్ చేస్తాం మొత్తానికి కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్కు డెఫినెట్ గా మంచి పద్ధతిలో ఎక్కడ లేదు ఇండియాలో ఈ మాత్రం ఇవ్వాలి ఇయ్యరు ఇమ్మీడియట్ కూడా ఇస్తాం మళ్ళీ కేంద్రం నివేదికలు మేము కేంద్రానికి చెప్పడం తెలుసుకోలేదు అది చెప్పినా అది గుణపోతుంది అనవాలి ప్రతి పంట ఈ పంట అనకుండా అనకుండా ఎకరానికి 10,000 మొత్తం 2,28,000 ఎకర్స్ బ్రదర్ అంటే 228 కోట్లు అవుతుంది ఆ 228 కోట్లు ఈ గంటలో ఇప్పుడే మంజూరు చేస్తా ఉన్నాం ఇక్కడనే బోనకల్లో అందరు రైతులకు కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ఇదే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాం.